प्रपंचार्य वैश्य महासभा कंदुकूरु विभाग वारी आध्वर्यंलो मूडव संवत्सरं कंदुकूरु शासन सभ्युलु मानुगुंट महेंदर रेड्डी चेतुल मीदिगा मट्टि गणनाथुनि विग्रहालु पंपिणी चेशारु। ई संदर्भंगा महेंदर रेड्डी मात्लाडुतू प्रकाशं जिल्ला कंदुकूरु नियोजकवर्ग प्रजलकु मुंदुगा विनायक चवति शुभाकांक्षलु तेलियजेशारु। पर्यावरण परिरक्षण कोसम मट्टि विनायकुनि पूजिंचडं मंचिदनि अन्नारु। पर्यावरणानि कापाडुकोवाल्सिन बाध्यत मन अंदरिपै उंदन्नारु। ई संवत्सरं विनायक चवति पंडुग ओक प्रत्येक परिस्थितिलो चेसुकोवाल्सि वस्तुंदनि कोविड निबंधनलु पाटिस्तू अंदरू पंडुग भक्ति श्रद्धलतो चेसुकोवालनि आयन कोरारु। व्यापारं कन्ना आरोग्यं मुख्यमनि आरोग्यंगा उंटे व्यापारालु एप्पुडैना चेसुकोवच्चनि आयन अन्नारु। गणनाथुनि अनुग्रहंतो अन्नि विघ్నాలు तोलगिपोयि अंदरू सुख శాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సీ అంకమ్మ వైఎస్ఆర్సీపీ నాయకులు గణేశం గంగిరెడ్డి షేక్ రఫీ చక్క వెంకట కేశవరావు తదితరులు పాల్గొన్నారు। ఆర్య వైశ్య సంఘం కందుకూరు శాఖ వారు గణపతి పూజోత్సవ సందర్భంగా ఈ వినాయక చవితి నాడు పర్యావరణ పరిరక్షణని దృష్టిలో పెట్టుకొని మట్టి ప్రతిమల్ని मन के अंदर पूज की अदाट उ मन के अंदर उचित मंच कार्यक्रम की पर्यावरण परिरक्षण दृष्टि पेको अंदर की कूड़ा पूजा विधान मन भगवंत पूजे कार्यक्रम में एक्ड़ा वातावरण परस्थित पर्यावरण स्थितगत मारप उड़कूदनी मंच कार्यक्रम श्रीक वारेरना मनस्फूर्ति अभिनंदा विनायक चवती और प्रत्येक परस्थित मन जब इकड़ना करोना को 19 सदर्भंग मन की अनुत्यम के सदर्भ में अनेक सदर्भा प्रजू विज्ञप्ति चाहिए अंदर को 19 मार्गदर्शक पाटी अमन एंतनपी కొద్దిపాటి నిర్లక్ష్యాన్ని అక్కడక్కడ వహించిన దానివల్ల మనకి ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి తెచ్చుకున్నాం। మళ్ళీ 3 వారాల లాక్డౌన్ కార్యక్రమాన్ని ప్రకటించుకున్న తర్వాత కందుకూరు పట్టణంలో కేసుల సంఖ్యని 110 నుంచి మరి 30కి తగ్గించుకొని రావటం ఇంకా 30 నుంచి 25 కూడా తీసుకొని రావటం జరిగింది। కానీ గ్రామీణ ప్రాంతాల్లోకి ఇది విస్తృతంగా వెళ్ళిపోవడం జరిగింది। గ్రామీణ ప్రాంతాలు కూడా ఈ రోజు పట్టణ ప్రాంతానికి మించి కేసులు నమోదవుతున్న సంగతి కూడా అందరం గమనించుకోవాలి। మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం రేపొద్దున ఈొక్క సంపాదన కార్యక్రమాన్ని ఎప్పుడైనా నెరవేర్చుకోవచ్చు। దయచేసి మన కుటుంబం మనం అందరూ సౌఖ్యంగా ఉండాలి అంటే మార్గదర్శకాలను పాటిస్తూ వ్యాపారస్తులు వ్యాపార కార్యక్రమాలు కానీ వినియోగదారులు వాళ్ళు కొనుగోలు చేసే సమయంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగృతలు కానీ వీటన్నిటిని కూడా పాటించాలని చెప్పి ఈ సందర్భంగా పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు ఈ యొక్క వినాయక చవితి నాడు మన అందరి మీద కూడా ఉండాలని చెప్పి ఈ కోవిడ్ 19 నివారణ పరిస్థితిన పరిస్కారం లభించాలని చెప్పి కూడా।